మొదటి ప్రశ్న, బైబిల్ నందు అతిపెద్ద వచనము ఎక్కడ ఉన్నది? రెండవ ప్రశ్న, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అనే మాట బైబిల్ నందు ఎక్కడ ఉన్నది? మూడవ ప్రశ్న, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవని యేసయ్య ఎవరితో అన్నాడు? నాలుగవ ప్రశ్న, యోబు ఏ దేశానికి చెందిన మనుషుడు? ఐదవ ప్రశ్న, నోవాహు కుటుంబ సభ్యులు ఎంతమంది? ఆరవ ప్రశ్న, సహోదరులు దేనిని కలిగియుండుట మేలు? ఏడవ ప్రశ్న, దేవుడు సమూయేలును పిలిస్తే సమూయేలు ఎవరి దగ్గరకు వెళ్ళాడు? ఎనిమిదవ ప్రశ్న, బైబిల్ నందు అతిపెద్ద అధ్యాయము ఏమిటి? తొమ్మిదవ ప్రశ్న, దేవుడు ఇశ్రాయేలీయులను ఏ మార్గమును నడిపించెను? చివరి ప్రశ్న, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అన్న వ్యక్తి ఎవరు?